అప్పటికి ఒక కొత్త ప్రభుత్వం ఎన్నికలు జరగడం, ఒక ప్రభుత్వం ఏర్పడటం, ఆ ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేయటం, మనకు మిగిలిందంతా ఈ పక్క నుంచి ఆ పక్కకు సుమారు 1000 కిలోమీటర్లు. కుప్పం నుంచి తీసుకుంటే ఇచ్చాపురం దాకా అంటే సుమారు 1100 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ఇంత పొడవుగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో రాకపోకలు, వ్యయము, భారము, ప్రయాస ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండేది ఎక్కడ ఉంటుంది అనేది మాత్రమే ఆ రోజు అందరము ఆలోచించాం. అది ఇక్కడైతే బాగుంటుంది అనుకున్నాం. విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్నట్టయితే ఇక్కడ రైలు సౌకర్యం ఉంది, విమాన సౌకర్యం ఉంది, అభివృద్ధి చెందినటువంటి 2 నగరాలు ఉన్నాయి. ఈ 2 నగరాలని కలుపుకుని ఒక మహానగర నిర్మాణం చేసినట్టయితే అది చాలా వేగంగా వృద్ధిలోకి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ ప్రతిపాదనని 13 జిల్లాల వాళ్ళు అంగీకరించారు. కాదు కాదు మా దగ్గర పెట్టాలని ఎవరు అడగలేదు, లేదా అక్కడే ఎందుకు పెడుతున్నారని కూడా ఎవరు అడగలేదు. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు అనేది సత్యం. ప్రజలు, సమాజం, పౌర సమాజం అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, అందరూ అంగీకరించారు. అటువంటి హంపీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, ఆయన బిరుదు ఆంధ్రభోజుడు. అది ఆంధ్రలో లేదు, ఆంధ్ర అనే పేరుతో ఎవరు బిరుదులు పొందారో ఆ ప్రాంతాలు ఇప్పుడు ఆంధ్రలో లేవు. కానీ కాకతీయులు పరిపాలించిన, వాళ్ళ వంశము పరిపాలించిన 550 సంవత్సరాలు దాదాపుగా, అందులో 250 సంవత్సరాలు బరంపురం నుంచి సేలం, చెంగల్పట్టు జిల్లాలతో కలుపుకొని కంచి వరకు ఈ కాకతీయులు పరిపాలించారు. ఆ సామ్రాజ్యంలో ఈ భూభాగం అంతా ఒకటిగా ఉండింది. ఇది 10-11 శతాబ్దాలు, అంటే 1000 కిందట. ఓ 500 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణదేవరాయల కాలంలో 60-70 సంవత్సరాలు మాత్రమే ఇది కలిసి ఉంది. నిజానికి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది 20 ఏళ్ళే. ఆయన 20వ సంవత్సరంలో పట్టాభిషిక్తుడైనాడు, 40వ సంవత్సరం వయసులో చనిపోయినాడు కృష్ణదేవరాయలు. ఆ 20 సంవత్సరాల కాలఖండంలోనే యుద్ధాలు చేశాడు, కావ్యాలు రాశాడు, చెరువులు కట్టించాడు, దేవాలయాలు కట్టించాడు, భాషను పోషించారు, కళలను పోషించారు 20 ఏళ్లలో. అప్పుడు రైళ్లు లేవు, బస్సులు లేవు, విమానాశ్రయాలు లేవు, రవాణా లేదు, కానీ ఇవన్నీ పోషించబడ్డాయి. అప్పుడు మనం కలిసి ఉన్నాం. ఆ తర్వాత చరిత్రలో ఏమేం జరిగినాయో మనకు తెలుసు. మనం విడిపోయినాం. ఆ విడిపోయినప్పుడు కేవలము మనము నిజాం నుంచే కాదు, ఇతరత్ర వేరే వేరే రాజులు చాలామంది పరిపాలించారు. చిన్న 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 రాజ్యాలుగా ఉండే మనం, చల్లపల్లి, పిఠాపురం, కొండపల్లి, ఇక్కడ ఇంకొక కొండ, ఆ వినుకొండ, ఇక్కడ గుంటూరు పక్కన ఒక కొండ ఉంది, ఏంది కొండవీడు, ఇట్లా చిన్న 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 రాజ్యాలుగా విడిపోయినాం. కానీ తర్వాత మళ్ళా కలిసింది ఆంధ్రప్రదేశ్గానే. ఇది మన నేపథ్యం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ 13 జిల్లాలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ఉండే కృష్ణా గుంటూరు జిల్లాలే, గుంటూరు జిల్లా యాస వేరు, కృష్ణా జిల్లా యాస వేరు, శ్రీకాకుళం జిల్లా యాస వేరు, విజయనగరం జిల్లా యాస వేరు, ప్రకాశం జిల్లా యాస వేరు, నెల్లూరు జిల్లా యాస వేరు. ఈరోజు తెలంగాణగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో
పది జిల్లాలకే ఉండే యాసలు వేరే అయినప్పటికీ సారూప్యత ఉంది. సారూప్యత కొన్ని పదాలు కానీ కొంత స్లాంగ్లో యాసలో దగ్గర దగ్గరతనం ఉంటుంది. మనకు వచ్చేసరికి జిల్లా జిల్లాకి ఉండేటువంటి వ్యత్యాసము చాలా ఎక్కువ ఉంటుంది. పది మంది కూర్చో 13 జిల్లాల నుంచి 13 మందిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే వాళ్ళది ఏ జిల్లాయో ఒకే వాక్యాన్ని మాట్లాడడానికి ఇస్తే ఒక్క వాక్యమే 13 రకాలుగా మాట్లాడతాం మనం. ఆ వైవిధ్యము, ఆ విశేషం మనకుంది. అందుకని ఈ జిల్లాలో హైదరాబాదు సిటీ అయితేనే కలిపి ఉంచగలిగింది. విడిపోతే మనం కలిసి ఉండడానికి సారూప్యత లేదు. ఇది మన మధ్యలో ఉండేటువంటి కొంత వైరుధ్యం ఇది. అటువంటి సందర్భంలో విడిపోయినామనేటువంటి బాధలో, ఒక దిగులులో, ఒక విచారంలో మనం అందరం కలిసి ఒక కామన్ క్యాపిటల్, అందరికీ కలిసినటువంటి రాజధానిని మనం ఎన్నుకున్నాం. ప్రజలందరూ మానసికంగా అంగీకరించారు. ఆ నేపథ్యం ఉన్నప్పటికీ ఇదైతే మనకి ఇబ్బంది లేదని అంగీకరించారు. ఈ రోజున మూడు ప్రాంతాల్లో రాజధానులు అంటున్నారే, వాళ్ళు ఎవరు మా ప్రాంతానికి కావాలి, మా ప్రాంతానికి కావాలని ఒక్క గొంతు కూడా ఆ రోజు లేవలేదు, అడగలే. స్టిల్ ఈరోజు కూడా అడగట్లేదు. ఈరోజు కూడా మాకు కావాలని అడగట్లేదు. కాబట్టి సమాజము మంచిది, సమాజం అర్థం చేసుకుంటున్నది. కానీ సమాజాన్ని మనము తప్పుదారి పట్టిస్తున్నాం. అందువల్ల ఒక నగరం నిర్మాణం చేసినా, గ్రామం నిర్మాణం చేసినా, శంకుస్థాపన అనేది ప్రధానం. ఇల్లు కట్టుకున్నా సరే, ఇదిగో ఈ హాలు కట్టుకున్నా సరే, ఆ శంకుస్థాపన ఇంటిదైతే ఇంట్లో వాళ్ళు, గ్రామం అయితే గ్రామంలో ఉండే అందరూ దాంట్లో పాల్గొనాలి. ఒక రాష్ట్ర రాజధాని కట్టుకుంటూ ఉన్నారంటే ఈ వైరుధ్యాన్ని అధిగమించి ఈ 13 జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళు మళ్ళా ఇంకొకసారి ఇంకొక భిన్నమైన స్వరము అనేటువంటిది వినబడకూడదు అని చెప్పి, ఇదిగో మీ అందరి అంగీకారంతోనే, మనందరి అంగీకారంతోనే, మనందరం కలిసి ఒకే అభిప్రాయంతో, ఒకే మనసుతోటి నిర్ణయం తీసుకున్నామని, ఆ ఏకాభిప్రాయ సాధన చేసుకోవటం కొరకే 15,000 గ్రామాల నుంచి పుట్టమట్టి నీరు అమరావతికి చేర్చబడింది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? అసలు 15,000 గ్రామాలు ముక్తకంఠంతో ఏకగ్రీవంగా అమరావతి అక్కడే నిర్మాణం కావాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి మట్టి నీరు పంపించినప్పుడే ఇది ఏకాభిప్రాయం అయిపోయింది కదా. అందరి అభిప్రాయం తీసుకోలేదు, మీరు అందరినీ అడిగారా, ఎవరికి చెప్పారు అనే ప్రశ్న ఇంకా ఉత్పన్నమైంది ఎక్కడా? మా గ్రామం నుంచి మేము అమరావతికి నీరు మట్టి పంపించమని ఏ ఒక్క గ్రామ పంచాయతీ అయినా ఆగిందా? లేదు. కాబట్టి 15,000 గ్రామాల వాళ్ళు ఒకే అభిప్రాయంతో దీన్ని అంగీకరించారు. గ్రామ పంచాయతీలు అంగీకరించాయి. జనాలు, జనసామాన్యం, జనబాహుళ్యం, జనపదాలు ఏకాభిప్రాయంతో అంగీకరిస్తేనే ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఒక భాగం మీరందరూ గుంటూరు, విజయవాడ లేదా గ్రామాలు మీకు అందరికీ తెలుసు. మన మన గ్రామాలు ఉంటాయి. ఏ ఊరికి ఆ ఊరికి మహాలక్ష్మో, పోలేరమ్మో, పోచమ్మో, ఎల్లమ్మో గ్రామదేవతలు ఉంటారు. మన ఊరి గ్రామదేవత మన పులిమేర దాటి అవతలకు వెళ్ళదు. అవతల ఉన్న గ్రామదేవత ఈ ఊళ్ళోకి రాదు. మన ఊరి రాములవారి ఉత్సవం పక్క గ్రామానికి పోదు. పక్క గ్రామం రాములవారి ఉత్సవం మన గ్రామానికి రాదు. ఎందుకు రాదు? ఎల్లలు దాటకూడదు, హద్దులు దాటకూడదు, పొలిమేర దాటకూడదు. పొలిమేర దాటకూడదు. మనమే బంధు మార్గాన ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళాం అనుకోండి, మన బంధువులు ఎక్కడో గ్రామంలో ఉన్నారు, వెళ్ళాం మన బంధువుల ఇంటికి వెళ్ళాం, కానీ ఆ గ్రామంలో ఎవరో వయసు అయిపోయి వృద్ధాప్యంతో కాలం చేశారు. మనం మన బంధువుల ఇంటికి వెళ్ళినా ఆ గ్రామంలో ఒక మనిషి కాలం చేస్తే ఆ రోజు మనము ఆ గ్రామ పొలిమేర దాటి బయటికి రాకూడదు. ఉందా లేదా ఈ ఆచారం? రాకూడదు. కాబట్టి గ్రామము
ఆ గ్రామానికి ఒక పొరమేర సరిహద్దు అది ఉంది. దాంట్లో ఉండేది బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ ఏం చేశారంటే ఈ 13 గ్రామాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టినంతా ఒక దగ్గర కుప్పబోసి కువ్వబోసి గుట్టబోసి ఆ జలాలన్నీ కూడా ఒక దగ్గర కలశాలు పెట్టి అవన్నీ బిందెల్లో పోసి మట్టి హెలికాప్టర్లో పెట్టుకొని మన ఇక్కడే రాజకీయాలు లేదు పార్టీ లేదు అట్ట కాదు. ఆనాడు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఏం చేశారంటే ఆ మట్టిని జలాలని హెలికాప్టర్లో పెట్టుకొని మొత్తము సిఆర్డిఏ పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు ఆ మట్టిని నీళ్లను చల్లి ఇది అమరావతి నగరం యొక్క సరిహద్దు అని చెప్పి నిర్ణయించారు. నిర్ణయించారు. కాబట్టి ఎల్లలు నిర్ణయం అయిన తర్వాత సరిహద్దు నిర్ణయం అయిన తర్వాత అందరూ ఒప్పుకుని ఏకాభిప్రాయంతో పంపించిన తర్వాత ఆ ఊరి గ్రామదేవత ఈ ఊరికి రాదే, ఆ ఊరి రాముడు ఈ ఊరికి రాడే కాబట్టి హద్దులు నిర్ణయించిన తర్వాత అక్కడ ఒక అమ్మవారే ఇప్పుడు ఈరోజున అక్కడ ఉండేటువంటి ఆ ఉద్దండరాయనిపాలెం దగ్గర ఒక కప్పులాగా వేసి అక్కడ మట్టి కుప్ప పెట్టున్నారే. బెంగళూరుకి చాముండేశ్వరి ఎలానో, ముంబైకి ముంబాదేవి ఎలానో, కలకత్తాకు కాళి ఎలానో, హైదరాబాద్కి ఉజ్జయిని మహంకాళి ఎలాగానో, హైదరాబాద్ అంటే సికింద్రాబాద్కి, హైదరాబాద్కేమో మళ్ళీ గోల్కొండ కోటలో ఉంటుంది బోనాలు చేస్తారు. అలా అమరాంబ పరమేశ్వరి అనేటువంటి గ్రామదేవత అక్కడ నిలబడింది. అమరాంబ పరమేశ్వరి. అమరాంబ పరమేశ్వరిని ఎందుకు అనుకుంటున్నామంటే అమరేశ్వరుడు ఉన్నాడు, అమరేశ్వరి అక్కడ అమరావతిలో ఉన్నారు. అసలు అమరావతిలో ఇక్కడ ఏర్పడినటువంటి దీనికి ఏర్పడినటువంటి 15,000 గ్రామాల నుంచి తెచ్చినటువంటి దైవీ శక్తిని ఎక్కడైతే పోగుపోసామో అక్కడ ఏర్పడినటువంటి గ్రామదేవతే అమరాంబ పరమేశ్వరి. ఈ అమరాంబ పరమేశ్వరి అనుమతి లేకుండా మీరు అసెంబ్లీనో సెక్రటేరియట్నో ఈ పొలిమేర నుంచి మీరు దాటించకూడదు, దాటించలేరు. అసలు విషయం ఇది, మనిష్టం కాదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఇంతే, ఇది మారదు. సైన్సు టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ ప్రపంచం ఎంత కొత్త పుంతలు. రాబోయే రోజుల్లో మెదడును కూడా పక్కన ఇంకొక మెదడు ఇదిగో ఇటు పట్టుకొని తిరిగే మెదడులు వస్తున్నాయి, మనం ఆలోచించక్కర్లా. కాబట్టి ఈ మెదడుని తీసి దీని లోపల పెట్టుకున్నా ఇప్పటికే లేదనుకోండి, క్యాలిక్యులేటర్ లేకపోతే ఎక్కాలోచనడే ఉండేడు. అలాగే వెళ్ళిపోయింది, ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే జారిపోయింది, రాబోయే రోజుల్లో కారిపోతుంది. సూళ్ళూరుపేట ఉంది, శ్రీహరికోట అనేది సూళ్ళూరుపేట గ్రామ పంచాయతీలో ఉంది. సూళ్ళూరుపేట గ్రామదేవత ఎవరు? చెంగాళమ్మ. పరమేశ్వరి అనేటువంటి గ్రామదేవత అక్కడ నిలబడింది. అమరాంబ పరమేశ్వరి. అమరాంబ పరమేశ్వరిని ఎందుకు అనుకుంటున్నామంటే అమరేశ్వరుడు ఉన్నాడు, అమరేశ్వరి అక్కడ అమరావతిలో ఉన్నారు. అసలు అమరావతిలో ఇక్కడ ఏర్పడినటువంటి దీనికి ఏర్పడినటువంటి 15,000 గ్రామాల నుంచి తెచ్చినటువంటి దైవీ శక్తిని ఎక్కడైతే పోగుపోసామో అక్కడ ఏర్పడినటువంటి గ్రామదేవతే అమరాంబ పరమేశ్వరి. ఈ అమరాంబ పరమేశ్వరి అనుమతి లేకుండా మీరు అసెంబ్లీనో సెక్రటేరియట్నో ఈ పొలిమేర నుంచి మీరు దాటించకూడదు, దాటించలేరు. అసలు విషయం ఇది, మనిష్టం కాదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఇంతే, ఇది మారదు. సైన్సు టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ ప్రపంచం ఎంత కొత్త పుంతలు. రాబోయే రోజుల్లో మెదడును కూడా పక్కన ఇంకొక మెదడు ఇదిగో ఇటు పట్టుకొని తిరిగే మెదడులు వస్తున్నాయి, మనం ఆలోచించక్కర్లా.
కాబట్టి ఈ మెదడుని తీసి దీని లోపల పెట్టుకున్నా ఇప్పటికే లేదనుకోండి, క్యాలిక్యులేటర్ లేకపోతే ఎక్కాలొచ్చినోడే ఉండేడు. అలాగే వెళ్ళిపోయింది, ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే జారిపోయింది, రాబోయే రోజుల్లో కారిపోతుంది. సూళ్ళూరుపేట ఉంది, శ్రీహరికోట అనేది సూళ్ళూరుపేట గ్రామ పంచాయతీలో ఉంది. సూళ్ళూరుపేట గ్రామదేవత ఎవరు? చెంగాళమ్మ. ఇంతవరకు ఇస్రో చైర్మన్స్గా ఎవరు వచ్చారో, ఏపీజే అబ్దుల్ కలాంతో సహా ఇంతవరకు ఎవరెవరు వచ్చారో వాళ్ళు అందరూ ఒక ఉపగ్రహానికి రేపు ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభించాలంటే ఆ ఉపగ్రహ నమూనా ఒక బొమ్మను తయారు చేసుకొని ఇస్రో టీమ్, ఆ సైంటిస్టుల యొక్క జట్టు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆ ఉపగ్రహ నమూనాని ఉంచి పూజ చేయించుకొని వచ్చి సూళ్ళూరుపేటలో చెంగాళమ్మ దగ్గర పూజ చేయించుకొని అప్పుడు శ్రీహరికోటలో కౌంట్ డౌన్ చేస్తారు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు అమరావతికి కూడా మనం ఇస్రో చైర్మన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? అందువల్ల ఇప్పుడు అణు రియాక్టర్ ఉంది, అణు రియాక్టర్ కల్పకంలో ఇంకా మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఒకసారి అణు రియాక్టర్ అనేది పని ప్రారంభమైతే ఇంకా ఆగదు. అణు విచ్ఛిత్తి అనేది జరుగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ జరిగిపోతుంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకోవడమే తప్ప దాన్ని చేయగలిగింది ఏమి లేదు. అట్లా ఒక దేవీ దేవతలను ప్రతిష్ఠితం చేసిన తర్వాత, గ్రామదేవతను ప్రతిష్ఠితం చేసిన తర్వాత ఇక అక్కడ యాక్టివేట్ అయిపోయింది, అది పనిచేస్తుంటుంది, దాన్ని కదిలించేది మన చేతిలో లేదు. అందుకనే మన గ్రామాల్లో ఒక సామెత ఉంది, దాని పేరేంటంటే వేసేటప్పుడు వేప చెట్టు, తీసేటప్పుడు పోలేరమ్మా అన్నారు. మన ఊర్లోనే 10 వేప చెట్లు వేసాం, వేప చెట్టే మనమే వేసాం, కానీ ఒక వేప చెట్టుకి మహాలక్ష్మమ్మ అనో పోలేరమ్మ అనో పేరు పెట్టి పసుపు పూసి కుంకుమ పొట్టు పెట్టాం. మిగతా చెట్లకి మనం పందుంపుల్ల విరుచుకోవచ్చు, ఆకు గింజలు విత్తనాలన్నీ ఎరువుగా పోసుకోవచ్చు, నాలుగు కొమ్మలు ఇరుచుకోవచ్చు ఇంటి ముందు కట్టుకోవడానికి, ఊర్లో కట్టుకోవడానికి. కానీ పసుపు కుంకు పెట్టి పోలేరమ్మ అన్నమే ఆ చెట్టు ఎండాకాలం ఆకురాలి కింద పడ్డా దాన్ని జవిరి పోగుపోసి తగలబెట్టాల్సిందే తప్ప దాని ఎరువుగా పొలంలో వాడడానికి లేదు. ఎందుకు? వేసేటప్పుడు వేప చెట్టు, తీద్దామంటే పోలేరమ్మ, తాకడానికి లేదు. అందువల్ల అమరావతి అనేటువంటిది ప్రారంభం అయిపోయింది, శంకుస్థాపన అయిపోయింది, నిర్మాణం ప్రారంభం అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి దీన్ని తాకడము అని అంటే అది సాహసముతో కూడిన పని. నిజానికి ఇప్పుడు మనం ఎవరిని విమర్శించకూడదు, నేనైతే ఎవరిని విమర్శించకూడదు. ఎందుకని? మనం ఎవరికైనా మంచి మాట చెప్పాలి, హితవు చెప్పాలి, నాయన ఇది చేయొద్దు, ఇది చేస్తే నీకు మేలు జరగదు, నిన్ను పట్టుకుంటుంది, నిన్ను దహించి వేస్తుంది, నీ వెంట పడుతుంది, ఈ పని నువ్వు చేయవద్దు అని మా బోటి వాళ్ళం హితవు చెప్పాలి. నేను అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అది చెప్పడానికే, అటనిది శాపనార్థం కాదు, అటని సెంటిమెంటుతో దెబ్బ కొట్టడం అంతకంటే కాదు. ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, ఎన్నో దృష్టాంతాలు. సామర్లకోట నుంచి కాకినాడకి మధ్యన ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు చాలా పెద్ద చెట్టు. అక్కడ ఏదో అందరూ పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొట్టుకునేవాళ్ళు, వచ్చే పోయే వాహనాలు అక్కడ కొద్దిగా నెమ్మదిచ్చుకొని దండం పెట్టుకొని పోతుండేవాళ్ళు. ఒక 15 ఏళ్ల క్రితం కొత్తగా ఒక ఆర్డీఓ వచ్చాడు, ఆయన కాకినాడ నుంచి జీప్లో పోతున్నాడు. అక్కడికి వచ్చేటికి ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు జామ్ అయింది అని అడిగాడు. ఆ డ్రైవర్ చెప్పాడు, సార్ ఇది ఇక్కడ పరిస్థితి, ఇది అందరికీ అలవాటే, అంటే అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళిపోతారంటే చెట్టు ఏంది అమ్మవారు ఏంది అని చెప్పి ఆర్డీఓ కదా తెల్లవారేటికి చెట్టు లేకుండా కొట్టేశాడు, తీసేశాడు. వారం రోజుల లోపల వాళ్ళ ఇంట్లో అతను ఒక్కడే ఉన్నాడు, కుటుంబ సభ్యులందరూ యాక్సిడెంట్లో చనిపోయారు.
ప్రకృతి, ప్రకృతి యొక్క దైవత్వము, శక్తి వీటిని తక్కువగా కానీ అట్లా చెయ్యొద్దు. మనం మనకు తెలిసిందెంత, మనం ఎంత మనుషులం, మనకు అతీతమైన శక్తి ప్రకృతిలో చాలా పనిచేస్తుంది. ఇట్లాంటి ఉదాహరణలు చాలా చెప్పగలం. జనార్దన్ రెడ్డి గాలి, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఈ రకంగా కావడానికి కారణము సుంకులమ్మ దేవాలయాన్ని కూల్చివేయటమే అని చెప్పాడు. ఆయన ఒక గుట్ట మీద సుంకులమ్మ గ్రామదేవత ఉంటే ఆ కింద ఉండేటువంటి గ్రామస్తులందరూ ప్రతి సంవత్సరం జాతర చేసుకుంటూ ఉంటే, సమయం అయిపోతే చెప్పండి, జాతర చేసుకుంటూ ఉంటే ఈయన ఆ దేవాలయం కింద ఉండేది మొత్తము, ఆ గుట్ట గుట్ట కంప్లీట్ ఆ కొండ ఉందే అది మొత్తము ఐరన్ ఓర్ కొండ, కొండ పొక్లెంత తవ్వి లారీకి పోసుకోవాలా, కృష్ణాపట్నం నుంచి చైనాకు పోవాలా. ఆ దేవాలయం తీసేశారు, గ్రామస్తులు కోర్టుకు పోయారు, అసలు అక్కడ దేవాలయమే లేదు అని అఫిడవిట్ వేసాడు నేను కోర్టులో. ఆ అమ్మవారి వల్లనే నేను నా జీవితం ఇలా మారిపోయింది, నాకు ఈ గతి పట్టింది అని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి గ్రామదేవతలన్నా ప్రకృతి దేవతలన్నా అంత శక్తివంతులుగా ఉంటారు. అదే అనంతపురానికి వెళ్ళేటువంటి దారిలో బెంగళూరు హైవే, హైదరాబాద్ బెంగళూరు హైవేలో అనంతపురం జిల్లాలో ఒక చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డు పక్కన ఉంటే, వాళ్ళు ఎంతో ప్రాధాయపడ్డారు భక్తులు, తీయకండియా ఎప్పటి నుంచో ఉంది దేవాలయం, కొంచెం పక్కకు జరుపుకోమంటే వినలే. వాడు బకెట్ వేశాడు, ఇన్నర్ బేరింగ్ పోయింది, 4 రోజులు రిపేర్ చేశారు. మళ్ళీ బకెట్ తీస్తాను, బకెట్ ఎత్తాడు, కరెంటు వైర్ తగిలింది, ఆపరేటర్ చచ్చిపోయాడు. మళ్ళీ 10 రోజులైన తర్వాత యజమాని పొక్కులేని దగ్గరికి వస్తున్నాడు, యాక్సిడెంట్ అయింది, యజమాని చచ్చిపోయాడు. ఇంత జరిగిన తర్వాత ఏం చేశారు తెలుసా, రోడ్డు పక్కనేసుకున్నారు. అందుకని ఇక్కడ ఒక పని ప్రారంభించబడింది, కొనసాగుతున్నది, దీని జోలికి రావద్దు. అందరూ సుఖంగా ఉండండి, భార్యాపిల్లలతో కుటుంబాలందరూ కూడా సుఖశాంతులతో ఉండండి. ఇది అయిపోయింది. సమాజంలో చైతన్యం ఉండొద్దా? ఇప్పుడు ఇక్కడ అమరావతి నగర నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక 40-50 సంవత్సరాల పాటు సగటున 100,000 మంది కార్మికులకి ఇక్కడ ఉపాధి ఉంటుందా ఉండదా? మీరే ఆలోచించండి, నాకు, నేను దానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు దానికి సంబంధించిన వాళ్ళు. అంత పని జరుగుతుంటే ఇక్కడ ఎంత వ్యాపారం ఉంటుంది, ఎంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి, ఎంత వికాసం ఉంటుంది. అది ఉంటే కదా జనం వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, 400 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఉందండి. 1948 ఢిల్లీ జనాభా 600,000, హైదరాబాదు జనాభా 600,000. ఈ రోజున ఢిల్లీ జనాభా 1 కోటి దాటింది, హైదరాబాదు జనాభా కూడా దాదాపు 1 కోటి ఉంది, అవునండి. మరి 400 సంవత్సరాల్లో దాని జనాభా ఎంత? 600,000. 70 ఏళ్లలో ఎంత? 94,000,000. ఈ 94,000,000లో 1990 వరకు ఎంత? 1990 2020 ఎన్నేళ్ళైంది? 30 ఏళ్ళు. 1990 నాటికి 45,000,000, అంతేనా? 1995 నాటికి హైదరాబాదు జనాభా 45,000,000. 1995 నాటికి మలక్పేట సెంటర్లో వివేకానందుడి విగ్రహం ఉంటుందే, అది దాటిన తర్వాత ఇళ్ళు లేవు, బస్సు పొయ్యి 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 పొయ్యి, అప్పుడు దిల్సుఖ్ నగర్ వస్తుంది, మళ్ళీ బస్సు పొయ్యి 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 పొయ్యి, అప్పుడు వనస్థలిపురం వస్తుంది, అప్పుడు ఇక తర్వాతకి ఏం లేదు.
ఈరోజు హయత్ నగర్ కూడా దాటిపోయింది, అవునా? అసలు ఈ రోజున మొత్తం కోటి జనాభాలో 40 లక్షల మంది ప్రజలు ఎక్కడున్నారు? మియాపూర్. గత 20 ఏళ్లలో ఎక్కడైతే అభివృద్ధి జరిగిందో అక్కడికి వచ్చిన జనాభా అంతకుముందు ఉన్న జనాభాతో సమానం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? 400 సంవత్సరాలు వృద్ధి జరగడానికి ఒక స్కేల్, ఒక వేగం. 70 ఏళ్ళు వికాసం పొందడానికి ఒక వేగం. 20 ఏళ్ళు వికాసం పొందడానికి ఒక వేగం. అంతేనా? ఈ 20 ఏళ్ల గ్రోత్ రేట్ తీసుకుంటే 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో గత 20 సంవత్సరాల్లో హైదరాబాద్ యొక్క వికాసం తీసుకుంటే, ఆ వికాసాన్నే ప్రమాణంగా తీసుకుంటే, ఆ వికాసాన్నే కనుక మనం ఇక్కడ లెక్కేసుకుంటే, ఇప్పుడు గుంటూరు లేకపోతే విజయవాడ ఈ మధ్యలో మండలాలు సిఆర్డిఏ పరిధంతా తీసుకుంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? సుమారు ఒక 30 లక్షల జనాభా ఉంటుంది. అంతేనండి, ఈ 30 లక్షలు 20 సంవత్సరాలు కనుక గ్రోత్ రేట్ తీసుకుంటే, దాంతో లెక్కేసుకుంటే సుమారు 50 నుంచి 60 లక్షలు కావాలి. ఇప్పుడు ఒక మీకు చిన్న మాట చెప్తాను, మీకు తెలియంది కాదు. సమాజాన్ని ఎవరు నిర్మాణం చేస్తారండి? సమాజాన్ని సమాజమే నిర్మాణం చేస్తుంది. సమాజాన్ని ప్రభుత్వాలు నిర్మాణం చేయవు, సమాజాన్ని సమాజమే నిర్మాణం చేస్తుంది. మీరు ఒక అపార్ట్మెంట్ కట్టారు, 50 ఇళ్ళు ఉన్నాయి, కిరాణా దుకాణం అవసరమా లేదా, కర్రీ పాయింట్ అవసరమా లేదా, ల్యాండ్రీ అవసరమా లేదా, ఆ 50 ఇళ్ళకి కావలసిన వృత్తులన్నీ బజారు వస్తుంది. ఈరోజు హైదరాబాద్లో జరిగింది అదే. వచ్చిన ఉద్యోగాలు 5 లక్షలు, దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు 20 లక్షలు. సమాజం సమాజాన్ని నిర్మాణం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆ రకంగా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది కూడా 100 ఏళ్ళు పడుతుంది, 400 ఏళ్ళు పడుతుంది అంటే తప్పు, తప్పు, తప్పు. తెలియకట్టు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది 1920 వస్తున్నది, 2040 నాటికి మిగతా బెంగళూరు, మద్రాసు, హైదరాబాదుతో పోటీ పడే స్థాయికి ఇది ఎదుగుతుంది. ఈరోజు ఉండే టెక్నాలజీలో మీరందరూ, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇది 29 గ్రామాలకు సంబంధించిన సమస్య కాదు. గుంటూరు జిల్లా వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు అయాచితంగా మీరు అడగకుండా వచ్చిన అవకాశం ఇది. దీన్ని పోగొట్టుకుంటే మీకంటే మించిన దురదృష్టవంతులు భూమి మీద ఉండరు. మీకంటే మించిన దురదృష్టవంతులు భూమి మీద ఉండరు. అందుకని కొంచెం కదలండి, సమాజంలో కొంచెం అవగాహన చైతన్యం కావాలి. మీరందరూ కలిసి సమాజాన్ని తట్టి లేపండి. తిరిగి మరలా ఆంధ్రులు ఇంకొకసారి మోసపోవద్దు. మాటిమాటికి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ పట్ల మాటిమాటికి మోసపోవద్దు. ఇప్పటికి చాలాసార్లు మోసపోయినాం, నమ్మి మోసపోయాం. మద్రాసు నగరాన్ని కట్టింది తెలుగు వాళ్ళు, మాదిరాజు అని ఆయన కట్టాడు కాబట్టి మద్రాసు అయింది. చెన్నయ్యప్ప శెట్టి కట్టాడు కాబట్టి చెన్నపట్టణం అయింది. చంద్రగిరి రాజు ఇచ్చాడు దానికి భూమి, కానీ ఏమైంది? అది నెమ్మదిగా వాళ్ళకి పోయింది. సాలిపేట ఉంది చెన్నైలో, సాలిపేట. ఇదే చీరాల, వేటపాళెం, తెనాలి, రేపల్లె, మచిలీపట్నం, గుంటూరు, ఈ ప్రాంతాల నుంచి 1 లక్ష మగ్గమునేసేటువంటి సాలివాళ్ళు ఇక్కడి నుంచి వలసపోయారు అక్కడికి. 1 లక్ష కుటుంబాలు సాలివాళ్ళని తీసుకుని పోయి పెట్టారు. ఆ రోజుల్లో వాళ్ళు నేసినటువంటి వస్త్రాలు చెన్నై, రేవుపట్టణం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయినాయి. కడప జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి శెట్టి బలిజలు వెళ్ళారు. బలిజల వృత్తి ఏమిటి? నవరత్నాల వ్యాపారం, ముత్యాలు, రత్నాలు, వైఢూర్యాలు, వజ్రాలు, ఆ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళారు. ఇలా అనేక లక్షల మందిని తీసుకొని పోయి తెలుగు వాళ్ళని ఆంధ్రులను అక్కడ పెట్టారు. మద్రాసు చరిత్రది. ఆ మద్రాసు పోయింది. 70 ఏళ్ళ నుంచి రూపాయి దొరికితే పసెక్కడం, తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టడం, గుట్లో పెట్టి పోయింది.
ఇప్పుడు ఇంకా ఒక మాట చెప్పాలి మీకు, విడిపోయిన తర్వాత కూడా ఇంకా విడిపోయిందని ఫీలింగ్ లేదు అసలు ఆంధ్ర వాళ్ళకి. ఇప్పుడు కూడా మళ్ళీ హైదరాబాద్కే పోతున్నారు. హైదరాబాద్ ఖచ్చితంగా అది మన మనదే, భారతదేశమే మనమే. కానీ ఇక్కడ కొంచెం మనకు అవసరం ఉంది, మన ఇల్లు సర్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయితే 60,000 70,000 పింఛన్ వస్తున్నది కదా, ఆయనకుండే ఒక్క కొడుకు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఈయనకు వచ్చిన గ్రాట్యుటీ, ఈయనకు వచ్చినటువంటి పిఎఫ్ అంతా పట్టుకొని 1 కోటి రూపాయల దాకా వస్తుంది. ఈరోజు రేపు 60-70 లక్షలు వస్తుంది. ఇది తీసుకొని పోయి మియాపూర్లో ఒక ఫ్లాట్ కొనుక్కొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర పింఛన్ తీసుకొని తెలంగాణలో ఖర్చు పెట్టుకుంటుంటాడు. అర్థమైందా? అందుకని అక్కడ ఇల్లు అమ్ముడుపోతుంది, ఇక్కడ అమ్ముడుపోవట్లా అసలు విషయం అది. మీరేమో ఛాంబర్ ఆఫ్ కామర్సు, మీకు అర్థం కాదు. నేను ఏమీ లేనుండి నాకు అర్థమవుతుంది. అర్థమైందా? ఈ రకంగా అన్నీ పోతున్నాయి. నేను నెల్లూరే హైదరాబాద్లో ఉండాను, ఏమో ఒక్కడ వల్ల ఏమన్నా అవుతుందో నేను తెలియదు, కానీ నేనైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, వచ్చేసా. వెనక్కి తిరిగి చూస్తే నేను ఒక్కడనే వచ్చా, ఎవరు రాలా. నెల్లూరులో, నెల్లూరు జిల్లాలో కృష్ణాపట్నం ఉంది. కృష్ణాపట్నం ఓడరేవుకు చెందినటువంటి పన్ను హైదరాబాద్కు పోతుంది. ఇది మీడియానా? మన సొంతమేనా? ఇది తీసుకోండి. ఎవరు ఎవరి చేత మా తెలంగాణ దోపిడీకి గురయ్యిందని పేర్లు ప్రకటించారో, ఫ్లెక్సీలేసి గ్రామాల్లో కట్టారో, ఫలానాయన 10,000 కోట్లు, ఫలానాయన 50,000 కోట్లు, ఫలానాయన 100,000 కోట్లు, చెప్పులు లేకుండా వచ్చినోడు, బనీన్ లేకుండా వచ్చినోడు, చొక్కా లేకుండా వచ్చినోడు, నెత్తిమీద జుట్టు లేకుండా వచ్చినోడు, ఇట్లా పేర్లేశారు. పేర్లేసింత దోచుకున్నారన్నారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు మా తెలంగాణకు మీరే ప్రైడ్, మీరందరూ ఇక్కడే ఉండండి అన్నారు. అర్థమైందా? ఒక్కడు రాలా ఇక్కడికి. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి వీళ్ళందరికీ సన్మానం చేస్తున్నాడు. అసలు మీరు లేకపోతే మేము ఎక్కడున్నాం, మీరు లేకపోతే మేము ఎక్కడున్నాం, అసలు మీ చేపల పులుసు ఎంత బాగుంటుందో, ఉలవచారం ఎంత బాగుంటుందో. అంతకుముందు బిర్యానీ పేడలాగుండింది. 2014 నుంచి అసలు మన చేపల పులుసు, అసలు మన పులుసు ఉన్నంత రుచి ఇంకేది లేదు. నేను అబద్ధం చెప్పానా? ఇందుచేత మనం నష్టపోయినాం. ఇదే విధానం కొనసాగితే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఎవరు పరిపాలించినా ఈ రాష్ట్రం పైకి రాదు. అవునా? కృష్ణానది నీళ్లు కిందికే వస్తాయి, గోదావరి నది నీళ్లు కిందికే వస్తాయి, తెలుగు గంగ నీళ్లు కిందికే వస్తాయి, కానీ ఇక్కడ పుట్టిన డబ్బులన్నీ పైకే పోతాయి. ఇక్కడ ఉండవు, ఇటు పోతాయి. సైఫన్. చాలా సంతోషం. మిగతా మీరు అందరూ కలిసి నిర్ణయించుకోండి. ఇంకా మరలా ఇంకొక సమావేశం కూడా పెట్టుకోండి. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. ఇంకా ఒక మాట కూడా చెప్తున్నాను, దాన్ని కదిలించడం అంత సులభం మాత్రం కాదు. నాకు విశ్వాసం ఉంది, దాన్ని కదిలిస్తే చాలా కదులుతాయి, దాన్ని కదిలిస్తే చాలా కదులుతాయి, అది కదలదు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఒకవేళ భౌతికంగా ఒకవేళ కదిలించుకుని మేము పోయినామని అనుకుంటే, మీ అందరికీ చెప్తున్నాను, అమరావతి నగరాన్ని ఈ కృష్ణా గుంటూరు జిల్లాకు చెందిన ప్రజలే 100,000 కాకపోతే 2,00,000 కోట్లు పోగు చేసి మనమే సొంతంగా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మాణం చేసుకుంటాం. అట్లా ఎక్కడెక్కడ నగరాలు నిర్మాణం చేశారో కూడా మీరు యూట్యూబ్, గూగుల్ వెతకండి, ఇప్పుడు ఉన్నాయి, దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి, చూడండి. గుజరాత్లో కూడా ఉంటుంది కాబట్టి, అటువంటిది రియల్ ఎస్టేట్ వెంచర్ లాగానే ఒక వెంచర్ వేసుకుంటే ప్రపంచం మొత్తాన్ని మనమే తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టవచ్చు. దానికి కూడా సిద్ధపడండి. మీరందరూ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, మీ రంగాల్లో
మీ ఆలోచన ఈ స్థాయికి తీసుకెళ్ళండి, ఆ ఛాలెంజ్ను కూడా స్వీకరించండి. మీరు ప్రపంచం అంతా విస్తరించి ఉన్నారు, ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఈ సమస్యను అధిగమించడం మీకు కష్టమైన పని కాదు. సంసిద్ధం కండి, పిలుపుని ఇవ్వండి, సమాజాన్ని తట్టి లేపండి, ఫలితాన్ని సాధించండి, విజయాన్ని సాధించండి. ఇందాక ఏదో పేరు చెప్పేయింది అది అమరాంబా పరమేశ్వరికి జై.